సర్ప్రైజ్ ఎలిమెంట్స్. సర్ప్రైజ్ లేదు, నేను లీక్ చేశా. అది మీను అంటే చిరు లీక్స్ ఎంత ఫేమస్, అది మీ నోట్ నుంచి వస్తేనే బాగుంటుంది. అంటే చాలా ఖుషిగా ఉండింది సార్ నిజం చెప్పాలంటే. అండ్ డే వన్ నుంచి ఇట్స్ బీన్ అ డ్రీమ్. చిరంజీవి సార్ పక్కన ఫ్రేమ్ లో ఒక్కసారి కనిపిస్తే చాలు అనే కోరిక. ఇలాగే కూర్చున్నారు ఏంటి ఇలా ఆపోజిట్ ఆ కోరిక ఫుల్ ఫ్లెజ్డ్ గా నెరవేరడం అనేది మాటల్లో చెప్పలేను. ఐఎమ్ స్టిల్ లైక్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఒక భయం నిజంగా చేశానా లేదా అని చెప్పేసి. బట్ సార్ మీరు యూ ఆర్ సంథింగ్ ఎల్స్. మీ ఔరా కానివ్వండి, మీరు కానివ్వండి, ఇట్స్ టోట్లీ డిఫరెంట్. మీకు ఇది జస్ట్ అన్ అదర్ ఫిలిం కావచ్చు, బట్ మాకు మా కెరియర్లో దిస్ ఇస్ ది ఓన్లీ ఫిలిం విచ్ విల్ బీ క్లోజ్ టు అవర్ హార్ట్ అండ్ మైల్ స్టోన్ లాగా. సో శ్రీముఖి, ఆ సీన్ను ఒక పర్టికులర్గా అన్ని సీన్లు బాగున్నా ఒక సీన్ను ఇద్దరి మధ్య చాలా బాగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ముందు లైక్ చేసి ఏ బాగుందన్నాను. ఆ సీన్ అలాగలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అలా ఎక్స్టెండ్ అవుతుంటే ఈ లెంగ్త్ కట్ చేస్తే బెటర్ కదా, కొంచెం ఎర్లీ చేద్దాం సో దట్ బోర్ కొడద్దేమో అన్న ఇది ఉంది. నాతో పాటు చూసిన వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కొంతమంది మాస్ టచ్ ఉన్నటువంటి కుర్రాళ్ళు కానీ చూసినప్పుడు అది కట్ చేయడం సార్, సార్ శ్రీముఖికి మీకు జరిగిన దీంట్లో ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎప్పుడు థియేటర్ చూడండి ఎలా పేలిపోద్దాం మీకు తెలియట్లేదు కానీ కాదే కొంచెం లెంగ్త్ ఒక ఎట్లీస్ట్ ఒక బిట్ తీసేద్దాం అనుకున్నా. అస్సలు వద్దు సార్ 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 అది నా మీద ప్రేమతో అనుకున్నా కాదు, ఈ గ్లామర్ మాయలో పడిపోయి ఎక్కడెక్కడో వాళ్ళ చూపులు ఇరుక్కుపోయి వద్దన్నారు. సరే ఓకే అన్నాను. బట్ యా సార్, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఎన్నో సినిమాల్లో ఇమిటేట్ చేశారు, మీ మేనరిజమ్స్ అన్నీ చేస్తూ వచ్చారు. బట్ మీరు ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ ఈ మూమెంట్ దగ్గర నుంచి కానీ ఆయన పాటల దగ్గర నుంచి కానీ ఒక అంటే భోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ గారిని మనం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా చూడబోతున్నాం. చెప్పండి మొత్తం కథ చెప్పండి సినిమా.